నిఘా తెలుగు టీవీకి స్వాగతం. నమ్మించి మోసం చేశారని, న్యాయం చేయమని ఎస్పీని ఆశ్రయించిన మహిళా వృద్ధురాలు మీడియాతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు నగరం కృష్ణబాబు కాలనీకి చెందిన భీమవరపు శివపార్వతి అనే మహిళ వద్ద నుండి మడత సాంబశివరావు అనే వ్యక్తి 285 గజాలు విక్రయిస్తూ 195,000 నగదు తీసుకొని ఇన్ని సంవత్సరాలు గడిచినా ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయకుండా కాలయాపన చేశాడని, 285 గజాల స్థలంలో సగం తనకు కేటాయించాలని బెదిరిస్తున్నాడని, ఎలాంటి డాక్యుమెంట్స్ లేనందున రౌడీలను పంపించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని భీమవరపు శివపార్వతి సోమవారం నాడు స్పందనలో ఎస్పీని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. మడత సాంబశివరావు నుండి ప్రాణహాని ఉందని, తన స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నాడని, న్యాయం చేయండి ఎస్పీని కోరారు. వరపు శివపార్వతి అండి, మాది నగరం కృష్ణబాబు కాలనీ మసీద్ దగ్గర మా ఇల్లు. నేను 1998లో 285 గజాలు 195,000 ఇచ్చి స్థలం కొనుక్కున్నానండి. అప్పటి నుంచి కాగితాలు రాసిమంటే నన్ను ఇదిగో రాసిస్తా అదిగో రాసిస్తా, రిజిస్టర్ లాగిన ఈ కోర్టులో ఉంది అది ఇది అనేసి నన్ను చాలా ఇది చేస్తా అట్లా అట్లా లాక్కొచ్చాడు. మొన్న గుడి దగ్గరికి పోయి అడిగినా కూడా అదే ఇది చెప్పేసి రాస్తాను నీకెందుకు కంగారు అని చెప్పేసి, నాకు ఇప్పుడు 100 గజం స్థలం కావాలి, నాకు 80 గజాల స్థలం కావాలని చెప్పి నన్ను రెవెన్యూ సెక్టార్లో తెచ్చి బెదిరిస్తున్నాడు సురావు అనే అతనండి. నాకు చుట్టుపక్కల అందరికీ తెలుసు నాది ఆ స్థలము అని. 4 నెలల నుంచే నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, కాగితాలు రాయమని నేను వెళ్ళి అడిగి ఇది చేస్తుంటే అతను నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. 25 సంవత్సరాల నుంచి నేను అక్కడే ఉంటున్నానండి, చుట్టుపక్కల అందరికీ తెలుసు నా స్థలం అని. మీకేం కావాలి? నా స్థలం నాకు కావాలండి. చెప్పు. నా స్థలం నాకు కావాలి. నన్ను బెదిరిస్తున్నాడు, మీ పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళ దగ్గరికి వెళ్ళినా నేను బతకనీయము అనేసి ఎర్రభాష అని అతన్ని తీసుకొచ్చేసి, మేము ఎవరమో తెలుసు అసలు మేము అనేసి అతన్ని వెంట పెట్టుకొని వచ్చేసి నన్ను బెదిరిస్తామంటాడు. అక్కడ రోడ్డు మీద ఎక్కడ ఇల్లు ఏమీ లేవండి, నేను ఒక్కదాన్నే ఉండేది, రోజు ఒక్కదాన్నే సంగం డైరీ పాలు బూత్ నడుపుకుంటే అక్కడ ఉంటాను నేను.